నందపూరి బాలకృష్ణ అలాగే నందపూరి నట వారసుడిగా ఉన్నటువంటి ఎన్టీఆర్ తమ నటనతో ప్రాణం పోస్తూ ముఖ్యంగా తారక వంశానికి సంబంధించిన వారసుడిగా నిలవడంతో ఎన్నో రకాలుగా ఆయనకి సంబంధించిన విషయాలు వైరల్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా నందమూరి నటసింహం బాలయ్యబాబు తర్వాత ఆ లెగసీని కంటిన్యూ చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ తన అద్భుతమైనటువంటి డాన్సింగ్ యాక్టింగ్ స్కిల్స్తో ప్రేక్షకుల్ని మెస్పరైజ్ చేస్తున్నారు మరి తారక్ జూనియర్ ఎన్టీఆర్ చేసినటువంటి ప్రస్తుత సినిమా కొమర భీముడో అంటూ తను పాడిన పాట ఎంతగా వైరల్ అయిందో తెలిసిందే ముఖ్యంగా బాలయ్య బాబు వారసుడిగా అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ఏ ఉన్నారంటూ అభిమానులు ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు అయితే తారక్ చేసినటువంటి ట్రిపుల్ ఆర్ సినిమాలో కొమరం భీమ్ పాత్రకు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభించింది దీంతో అభిమానులు ఆయన్ని ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నారు ముఖ్యంగా తారక్ చేసిన ఆ పాత్రకి అభిమానులు ఫిదా అవడమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆయన్ని ఇష్టపడుతూ ఉన్నారు సో దీంతో అందరూ కూడా ఆయనకి సంబంధించినటువంటి ఈ విషయాలను షేర్ చేస్తూ ఎంతో ఎక్సైటింగ్గా ఎదురు చూస్తుంటే తాజాగా ఈ సినిమా ఆస్కార్కి నామినేట్ అయినట్టుగా సమాచారం అందుతోంది ఆస్కార్కి నామినేట్ అవడమే కాదు ఏకంగా ఆస్కార్ బరిలో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నట్టుగా సమాచారం ఆస్కార్ రేస్లో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారని బెస్ట్ యాక్టర్గా ఆయనకు అవార్డు రావడం గ్యారంటీ అంటూ చెప్తున్నారు నిజంగా ఎన్టీఆర్కి ఆస్కార్ అవార్డు వస్తే ఇక అంతకు మించిన ఆనందం ఇంకేం ఉంటుంది నందపూరి వంశ ప్రతిష్ట నినమడింప చేసేలా బాలయ్య బాబు తర్వాత ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఆ లీడ్ లో ఉండడం చాలా గర్వకారణమని ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తుంటే ఇప్పుడు రావడం చాలా సంతోషం